ప్రవక్త గౌతమ బుద్ధుడు. గౌతముడు క్రీస్తుపూర్వం 563 నుండి 483 మధ్యలో జననమని, క్రీస్తుపూర్వం 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈయన క్షత్రియ వంశంలో జన్మించాడు. వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. అనేక ఏళ్లపాటు కఠోర తపస్సు చేశాడు. చివరకు బోధివృక్ష మూలంలో కూర్చుని జ్ఞానం సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ధ దర్శనంగా రూపొందింది. అశోక చక్రవర్తి పుణ్యాన బౌద్ధం చైనా, జపాన్, వియత్నాం, శ్రీలంక మొదలైన దేశాలకు వెళ్లి అక్కడ నిలదొక్కుకుంది. బుద్ధుడు దుఃఖానికి అసలు కారణాన్ని కనుగొన్నాడు. దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే అవిద్యను లేదా అజ్ఞానాన్ని తొలగించాలన్నాడు. అవిద్యను నిర్మూలించడానికి అష్టాంగ మార్గమే సరైనదని బుద్ధుడు బోధించాడు. బుద్ధుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసం ఇమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటి నుండి ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు. ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక 2500 సంవత్సరాల పాటు మనగలిగిన బౌద్ధం 500 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు. బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలామంది జ్యోతిష్కులు ఈయన పేరొందిన మహారాజు లేదా సాధువు అవుతాడని చెప్పారు. కానీ ఒక్క యువ జ్యోతిష్కుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పాడట. కానీ బుద్ధుని తండ్రి ఈ యువ జ్యోతిష్కుని మాటలు పెడచెవిన పెట్టి తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చెయ్యాలని ఇతర జ్యోతిష్కులని అడిగాడు. చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది అనడంతో అతను ఎవరూ మరణించడం లేదా రోగగ్రస్తులు అవ్వడం బుద్ధుడు చూడకుండా పెంచారు. గత జన్మలో బుద్ధుడు జ్ఞానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలని స్మృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నాడు. తాను సామాన్యుడిని మాత్రమే, కావున గురువుగారు ఇలా ఎందుకు చేశారని బుద్ధుడు అడగగా ఆ గురువుగారు, నీవు ఈ జన్మలో ప్రస్తుతం కాలం బుద్ధుడిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారట. బుద్ధుడు అనే మాట జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే.